ఒంగోలులో జ్ఞానభేరి కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రపంచంలో ఉండే బెస్ట్ ఆర్కిటెక్ట్స్ అందరిని ఇన్వాల్వ్ చేశాం. ప్రతి ఒక్క బిల్డింగ్ ఒక ఐకానిక్ బిల్డింగ్ గా తయారవుతుంది. ఇక్కడ ఉండే అడ్వాంటేజ్ ఎక్కడా లేదు. ఒక పక్క కృష్ణా నది, ఇంకో పక్కన ఇప్పటికే ఒక బ్యారేజ్ ఉంది, ప్రకాశం బ్యారేజ్. రేపు రాబోయేలో వైకుంఠపురం ఇంకో బ్యారేజ్ వస్తుంది. ఇప్పుడు గోదావరి కృష్ణా నదులు అనుసంధానం చేశాం. ప్రపంచంలోనే ఇలాంటి వాటర్ ఫ్రంట్ ఉండే నగరాలు ఎక్కడా లేవు. ఇంకో పక్క ఫెర్టైల్ భూమి ఉంది, ఇంకో పక్క కొండలున్నాయి. ఒక సుందరమైన నగరంగా మనం నిర్మాణం చేసుకునే అవకాశం వస్తుంది. హైదరాబాద్ ఆ రోజు ఒక బ్రౌన్ ఫీల్డ్ సిటీ, రెండు నగరాలున్నాయి, ఒక నగరాన్ని యాడ్ చేశాం. ఈరోజు చూస్తే ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ, అందుకని బ్రహ్మాండంగా తయారు చేస్తున్నాం. నాకు ఏమాత్రం మనం లేదు. ఇక్కడుండే పిల్లలు ప్రపంచంలో ఎక్కడ పోయినా మీరు గర్వపడే విధంగా అమరావతి నిర్మాణం జరుగుతుందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది ఒక ఇన్నోవేషన్. డబ్బులు లేవు కానీ ఆలోచన ఉంది. 10 మందితో మాట్లాడాం, ప్రజలు నమ్మారు, రైతులు నమ్మకం పెట్టుకున్నారు. ఈరోజు ఒక 5000 ఎకరాలు 6000 ఎకరాలు భూమి కూడా ఉంటుంది. రోడ్ల కోసం కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భూమి ఇచ్చాం. ఇంకో పక్క ఎవరైనా మంచి కాలేజీ యూనివర్సిటీ పెడతాం, వాళ్ళకి భూమి ఇచ్చాం. మంచి హోటల్స్ కడతామంటే మన ఛాయిస్ ప్రకారం వాళ్ళకు భూములు ఇచ్చాం. ఈరోజు ఎక్కడా లేనటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని అక్కడ తీసుకొస్తున్నాం. మళ్ళీ అవసరమైతే మనం చేసిన అప్పును తిరిగి కట్టాలంటే కొంత భూమి కూడా చేస్తే, నిన్న మీరు చూశారు హ్యాపీ నెస్ట్ అని ఒక అపార్ట్మెంట్స్కి శ్రీకారం చుట్టాం. 1200 అపార్ట్మెంట్లు 2 గంటల్లో హాట్ కేక్ మారిగా బుకింగ్ చేసుకున్నారంటే, ప్రపంచమంతా బుకింగ్ చేసుకున్నారంటే అది అమరావతి పైన ప్రపంచమంతా ఉండే క్రేజ్ అని చెప్పి కూడా మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అలాంటి సిటీని మనం నిర్మాణం చేశాం. కానీ దురదృష్టం బాధాకరం, విభజన చట్టంలో కొన్ని హామీలు ఇచ్చారు. ఆ రోజు 1-2 కాదు, పోలవరం ప్రాజెక్టు కానీ, రెవెన్యూ డెఫిసిట్ కానీ, క్యాపిటల్ సిటీకి డబ్బులు కానీ, ఇంకో పక్కన బ్యాక్వర్డ్ ఏరియాస్కి ఆర్థిక సహాయం కానీ, వైజాగ్ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ 11, దుగ్గిరాజపట్నం పోర్టు, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్, ట్యాక్స్ ఇన్సెంటివ్స్, మెట్రో ప్రాజెక్ట్ విశాఖపట్నం తిరుపతి, ఎయిర్పోర్ట్ల ఎక్స్పాన్షన్, ఇంకో కనెక్టెడ్ టు అమరావతి, ఇంక్రీజింగ్ అసెంబ్లీ సీట్లని, గ్రీన్ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, ఏపీటీఎస్ ఇంటర్స్టేట్ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేస్తామన్నారు. ఇది కూడా చాలా ధనం. ఆ రోజు పట్టుబడితే ప్రత్యేక హోదా కూడా ఇస్తామన్నారు. మీరందరూ స్టూడెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, రాజకీయాలు అభివృద్ధి రెండూ కలిసి ఉంటాయి. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఈరోజు నేను ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక హామీ ఇచ్చాను, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని. ప్రజలు నమ్మారు, నాకు ఓట్లేసి గెలిపించారు. అక్కడి నుంచి ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ముందుకు పోతున్నాం. అదే సమయంలో విభజన జరిగింది. విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందని పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయి, భయభ్రాంతులయ్యారు. అప్పుడు ఆనాటి ప్రభుత్వం విభజన చట్టంలో కొన్ని హామీలు ఇచ్చారు, అది కూడా చాలదని పార్లమెంట్లో గట్టిగా నిలదీస్తే ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అదే నరేంద్ర మోడీ గారు తిరుపతికి వచ్చినప్పుడు వెంకన్న సాక్షిగా చెప్పారు, గుంటూరుకు వచ్చినప్పుడు చెప్పారు, నెల్లూరులో చెప్పారు, అమరావతి ఫౌండేషన్ వేసేటప్పుడు చెప్పారు. కానీ అన్నిసార్లు చెప్పి ఆయనకి ఏ బుద్ధి పుట్టిందో తెలియదు, కానీ మన రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఏ ఒక్క పని చేయకుండా మనకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. నేను అప్పుడు ఆలోచించాను, 29 సార్లు ఢిల్లీకి వెళ్ళాను, అనేక సార్లు చెప్పాను, కానీ ఏమాత్రం కూడా లెక్క పెట్టుకోకుండా మనకు అన్యాయం చేస్తే ఇంకా లాభం లేదు. గట్టిగా పోరాడాలి, మన ప్రజల కోసమనే పోరాటం ప్రారంభించాం. మీరే చూస్తున్నారు,
నేను పోరాటం ప్రారంభించినప్పటి నుంచి మన మీద దాడులు ప్రారంభించారు. రాష్ట్రం పైన దాడులు చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఈడీ కానీ, సిబిఐ కానీ అన్ని ఇన్స్టిట్యూషన్ ద్వారా దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. మనమందరం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో పత్రికలకు స్వేచ్ఛ ఉంది, రాజకీయ పార్టీలు నిర్మోహమాటంగా పనిచేసే స్వేచ్ఛ ఉంది. ఇంకో పక్కన కోర్టులు కానీ, సిబిఐ కానీ, ఆర్బీఐ కానీ, ఈడీ కానీ ఇవన్నీ కూడా ఇండిపెండెంట్గా యాక్ట్ చేయాలి. ఏది కూడా యాక్ట్ చేసే పరిస్థితులు లేకుండా పోయినాయి. మొన్నే మీరు చూశారు, ఈ ప్రభుత్వం పెట్టే ఒత్తిళ్ల వల్ల మేము పని చేయలేమని ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేసి ఇంటికి పోయారు. ఆయన ఒకటే ఆలోచించాడు, నేను ఈ ప్రభుత్వం చేసే తప్పుడు పనులు చేసి చరిత్రలో చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే ఈ పదవి లేకపోయినా పర్వాలేదని రాజీనామా చేశారంటే అది ఆయన చూపించిన చొరవ, ఆయన చేసినటువంటి నిరసన అని చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నా. సిబిఐ మీరు చూస్తున్నారు ఎన్ని ఇబ్బందులు వచ్చాయో. డైరెక్టర్ పైన అడిషనల్ డైరెక్టర్ పైన డైరెక్టర్, మొత్తం ఆ వ్యవస్థ అవినీతిని నియంత్రణ చేయవలసిన వ్యవస్థ కుప్పగూలిపోయే పరిస్థితి వచ్చింది, అప్రతిష్ట అయ్యే పాపాలు అయ్యే పరిస్థితి వచ్చింది. ఒకరిద్దరు కాదు, మనం బీజేపీతో కేంద్రంలో ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ పైన దాడులు లేవు. మేము న్యాయం చేయండి, మాకు రావాల్సిన ధర్మం ప్రకారం మాకు రావాల్సిన హక్కుల్ని మాకు ఇవ్వండి అని అడిగితే ఎక్కడికక్కడ దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యే పరిస్థితులు నేను ఒకటే ఆలోచించాను. 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఇంత మనం కూడా చాలాసార్లు ప్రయత్నం చేశాం, ఇప్పుడు కూడా ఒకటే అనిపించింది. నేను కూడా సైలెంట్గా ఉంటే లాభం లేదనే ఉద్దేశంతోనే దేశంలో అన్ని రాజకీయ పార్టీల్ని ఒక తాటిపైకి తేవాలని అందరినీ కలిసి మొన్న 10వ తారీఖున ఒకే తాటిపైకి తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న ఎలక్షన్లు వచ్చాయి, మీరు రిజల్ట్స్ చూశారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా, బీజేపీ పార్టీ ఎక్కడా గెలిచే పరిస్థితే లేకుండా పోయింది. అంటే ఒక జవాబుదారీతనంతో ముందుకు పోవాలి. జవాబుదారీతనం లేనప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నాను గురించి విమర్శిస్తున్నారు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, నేను రాత్రింబగుళ్ళు ఆలోచించేది ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం ఆలోచిస్తున్నా, భావి తరాల భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను తప్ప ఇంకోటి కానే కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పోలవరం ప్రాజెక్టులో డబ్బులు రావాలి. 3,500 కోట్ల రూపాయలు పెడితే ఇంతవరకు ఒక పైసా ఇవ్వలేదు. 11 ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద ఐఐటి, ఐఐఎం, ఐజర్, ఎన్ఐటి, ఎన్ఐఐటి ఇవన్నీ ఉంటే దానికి ఇచ్చిన డబ్బులు 600 కోట్లు నామమాత్రంగా ఇచ్చి ఈ విధంగా అయితే ఒక 20-30 సంవత్సరాలు అవుతుంది, ఏ పని కావడం లేదు. అదే సమయంలో వీళ్లు చేయలేదని నేను కూడా గమ్మున కూర్చుంటే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే ఈరోజు పోలవరం మీరు చూశారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. ఎట్టి పరిస్థితుల్లో పోలవరాన్ని పూర్తి చేస్తాం. ఇప్పటికే 62% పనులు పూర్తయినాయి. రేపు రాబోయే మే నెల లోపల పూర్తి చేసి గ్రావిటీతో నీళ్లిచ్చే బాధ్యత, రాబోయే సంవత్సరంలో దీన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈ యొక్క ప్రకాశం జిల్లాలో కరువుని సమర్థవంతంగా ఎదుర్కొని ఎట్టి పరిస్థితుల్లో కరువు లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. పోలవరం పూర్తి చేసి అక్కడి నుంచి ఈరోజు మీరు 5 నదులు అనుసంధానం చేసుకుంటున్నాం. ఇక్కడుండే స్టూడెంట్స్ అంతా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు చూడలేకపోయారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చూడలేకపోయారు, కానీ మీ జీవితంలో ఒక అవకాశం పోలవరం. ఇది ఒక పెద్ద ప్రాజెక్టు. ఈ పోలవరం కట్టేటప్పుడు ఆ ప్రాజెక్టు చూసే అవకాశం మీకు వచ్చింది. నేను వైస్ ఛాన్సలర్ గాని జిల్లా అడ్మినిస్ట్రేషన్ కోరుతున్నా, వీలైతే స్టూడెంట్స్ ని పోలవరం ప్రాజెక్టుకి తీసుకుపోవలసిందిగా వీరందరినీ ఆదేశిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.
జీవితకాలం జ్ఞాపకం ఉండే ప్రాజెక్ట్ ఇది. అదే మరి పోలవరంలో పట్టెసీమ తీసుకొచ్చి గోదావరి కృష్ణా నదులను అనుసంధానం చేశాం. అందుకే ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలు కృష్ణా వెస్ట్రన్ డెల్టాకు నీళ్లు వచ్చాయి. ఇప్పుడు దీన్ని చూసిన తర్వాత గోదావరి పెన్నా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. పనులు జరుగుతున్నాయి. భవిష్యత్తులో నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ వరకు ఫేజ్ వన్ లో పూర్తి చేస్తాం. అది వస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది కాకుండా కడపలో స్టీల్ ప్లాంట్ రావాలంటే అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. అయినా నేను ఒకటి ఆలోచించాను, వీళ్లు చేయరు కాబట్టి కడప స్టీల్ ప్లాంట్ కూడా ఈ నెలలోనే ఈ ప్రభుత్వం ఫౌండేషన్ వేసి పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నేను కూడా బ్లేమ్ చేసి వదిలించు కానీ అది నా అభిమతం కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయకపోయినా వేరే మార్గాలు ఏమేమి ఉన్నాయో, ఏ విధంగా పూర్తి చేస్తామో ప్రతి ఒక్క ప్రాజెక్టుకు ఆలోచిస్తున్నాను. దుగ్గిరాజపట్నం ఒక పోర్ట్ ఇమ్మంటే ఇవ్వలేదు. యాక్ట్లో పెట్టారు 6 నెలల్లో పూర్తి చేయాలని, అయినా కూడా చేయకపోతే రామాయంపట్నం పోర్టుకి ఈ నెలలోనే ఫౌండేషన్ వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుని ఈ జిల్లాను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని కూడా మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క పెట్రోకెమికల్ కారిడార్ విశాఖ కాకినాడలో, దీన్ని కూడా ఒకటి ఆలోచించాం. దీన్ని కూడా అవసరమైతే మనమే ఇన్సెంటివ్స్ ఇస్తే ప్రైవేట్ వాళ్ళు వస్తారు, దానికి కూడా శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, అభివృద్ధి చేయడంలో ముందుకు పోతాం కానీ ఏదైతే ఒక విజన్ పెట్టుకొని అభివృద్ధి చేసేటప్పుడు ఇది భవిష్యత్తులో బ్రహ్మాండంగా సక్సెస్ కావాలంటే నాలెడ్జ్ ఎకానమీతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ నాలెడ్జ్ ఎకానమీలో మీరు ఒకసారి చూస్తే మన రాష్ట్రంలో దగ్గర దగ్గర 81 లక్షల మంది పిల్లలున్నారు. ఈ 81 లక్షల మంది బిగ్గెస్ట్ నాలెడ్జ్ పూల్ ఇది. దీన్ని కానీ సద్వినియోగం చేసుకోగలిగితే మీరందరూ కూడా ఒక్కొక్క నాలెడ్జ్ ఎకానమీలో వినూత్నమైన ఆలోచనలతో ముందుకు పోగలిగితే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం సులభంగా చేరుకుంటాం. 15% ఎకనామిక్ గ్రోత్ రావాలంటే, తలసరి ఆదాయం పెరగాలంటే మామూలు పద్ధతిలో చేస్తే రాదు, ఇది వినూత్నమైన పద్ధతిలో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ ఉపయోగించుకోవడం ఎక్కడికక్కడ ఏమేం చేస్తే బాగుంటుందో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్కూల్స్ కానీ కాలేజీలు మన దగ్గర చాలా ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని 17 వచ్చాయి, అవి కూడా పూర్తి చేస్తాం. ప్రైవేట్ యూనివర్సిటీస్ మీరు చూస్తే విట్ కానీ ఎస్ఆర్ఎం, అదే మరి ఇంకో పక్క కేఆర్ఈఏ కానీ సవిత సెంటూరియన్, ఇంకో పక్క గ్రేట్ లేక్స్ కానీ వెల్టెక్ కానీ ఎంఐటి కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఎస్ఎల్ఆర్ఐ అమృత ఇలాంటివి కూడా తీసుకొస్తున్నాం. నా ఆలోచన ఒకటి, ఇండియాలో ఉండే బెస్ట్ యూనివర్సిటీస్, ఇండియాలో ఉండే బెస్ట్ కాలేజెస్, స్కూల్స్ కానీ అమరావతి కింద రావాలి లేకపోతే విశాఖపట్నం రావాలి, ఒంగోలుకు రావాలి లేకపోతే మన తిరుపతికి రావాలి. అందుకని ఈరోజు మీరు చూస్తే అనేకమైనటువంటి ఇవి ఉంటే ఇక్కడ కొన్ని వినూత్నమైన కార్యక్రమాలతో శ్రీకారం చుట్టాం. ఎప్పుడూ లేని విధంగా మీరు ఒకసారి చూసినప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఒక యూనివర్సిటీకి ప్రకాశం పంతులు గారి పేరుతో ఒక యూనివర్సిటీ ఇక్కడ ఇవ్వాలని ఈరోజే యూనివర్సిటీ ఇచ్చాం. పనులు కూడా తొందరలోనే ప్రారంభించాల్సిందిగా హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని కోరుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే 3IIIT కూడా ఈ జిల్లాలను తీసుకొచ్చాం. మొన్నే పనులు కూడా ప్రారంభమైనాయి, దీన్ని కూడా ముందుకు తీసుకుపోతాం. ఇంకొక పక్క గవర్నమెంట్ వెటనరీ కాలేజ్ ఇచ్చాం, అండర్ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ. హార్టికల్చర్ కాలేజీకి శ్రీకారం చుట్టాం.